అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీకు 13 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మీరు ఇవి స్టార్ట్ చేశారు కదా, ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మీరు చేస్తుంటారు? స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా చేశానమ్మా, వందలు కాదు వేలల్లో చేశాను. వేలల్లో చేశారు. అది కూడా మామూలుగా మా ఊరి వాళ్ళతో, గుంటూరు జిల్లా, విజయవాడ, మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరిలో అంతా నేను నాటకాలు వేసినప్పటికీ కూడా నేను ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే విషయం ఒకటి ఉంది. జేవి సోమయాజులు గారి బ్రదరు, జేవి రమణమూర్తి గారు, వారు సినిమా కంటే నాటకానికే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి రంగస్థలం మీద గుర్తింపు పొంది అక్కడ ఆనందపడుతుండేవాడు. ఆయన నాటక రంగానికి సేవ చేసి అక్కడ ప్రతిఫలం ఆశించకుండా ఆనందపడుతుండేవాడు. ప్రతిఫలం మీన్స్ డబ్బు పరంగా, డబ్బు కంటే ఖ్యాతి అక్కడ అక్కడ ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చే చప్పట్లు, మన్ననలు ఆయనకి ప్రాణాన్ని ఇచ్చేవన్నమాట. అంత ఇష్టపడేవారు. అటువంటి మహానటుడితో నేను ఒక 100 ప్రదర్శనలు చేసే అవకాశం నాకు దొరికింది. అవి కూడా ఢిల్లీ, కలకత్తా, బాంబేలో ప్రదర్శనలు. ఆ రోజుల్లో టికెట్ నాటకాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉండేవి నాటకాలు. అటువంటి మహానుభావుడితో నేను నటించినందుకు నేను అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. మీరు నటించిన నాటకాల్లో మీకు బాగా ఫేవరెట్, ఇష్టమైన నాటకం ఏంటి, దాంట్లో ఒక డైలాగ్ చెప్తారా? ఏ ఒక్కటి అని నేను చెప్పలేనమ్మా. నాటకం నాటకాలు చాలా నాటకాలు మంచివి ఉన్నాయి. ఫలానా నాటకమే ఒకటి అంటే మిగతావన్నీ మంచివి కాదని చెప్పాల్సి వస్తుంది కదమ్మా, అది తప్పు. ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క ఇతివృత్తం, ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క మెసేజ్ ఉండేది. అప్పుడు జంజాల గారి నాటకాలు అనుకోండి, హ్యూమరస్గా ఉంటాయి, హ్యూమరస్ అండ్ కంటెంట్ ఉండేది. అట్లా ఆయన సీరియస్గా కథ చెప్పకుండా ఒక హ్యూమర్గా కథ నడుపుతూ ఆ హ్యూమర్లో జోవెల్గా చివరిలో ఒక చిన్న ఒక మెరుపు లాంటి మెసేజ్ ఇచ్చేవారు ఆయన. నాటిక నాకు సడన్గా గుర్తు రావట్లేదు, కానీ అందులో ఒక ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఒక పనివాడు ఉంటాడు. అప్పటి వరకు అతను, నువ్వు అంటరాని వాడివి, ఆజాడి ముట్టుకోవద్దు, ఇది అంటుకోవద్దు అని దూరంగా పెట్టినవాడు. ఫైనల్గా కులం లేదు, మతం లేదని చెప్తాడు రైటర్ జంజాల గారు. ఓకే, అంటే అతను సేవ్ చేస్తాడు. ఓ పచ్చడి జాడి చుట్టూ ఒక నాగుపాము చుట్టుకొని ఉంటే, అరే మగాళ్ళు ఎవరన్నా ఉంటే పిలవరంటే, మీరు మగాళ్ళు కదా సార్ అని అడుగుతాడు యజమానిని. అలా నమ్మిస్తాడు ఆయన. సరే పోరా, చెప్పిన పని చేయరా అంటే వెళ్ళి ఆ పావును తీసి బయటపడేసి సేవ్ చేస్తాడనమాట. సరే అయ్యా, ఇప్పటిదాకా నన్ను కులస్తుని, మీ కులస్తుని కాదని అంటరాని వండని దూరంగా ఉంచారు కదా అయ్యా, మరి ఇప్పుడు అందులో ఉన్న పచ్చడి ఏమైనా కడిగి తింటారా అయ్యా అని అలా నవ్విచ్చేవారు జంచాల గారు. అలా సీరియస్ నాటకాలు, ఒక నటనాలయం కానివ్వండి, మండువాలోగిలి కానివ్వండి, పల్లెపడుచు కానివ్వండి, కాంచన గంగ అనే నాటకం కానివ్వండి, మోతుకూరి జాన్సన్ గారు రాసిన నటనాలయం కానివ్వండి, ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క ఇతివృత్తం ఉంటుందమ్మా. గొప్ప గొప్ప మెసేజ్లు ఉండేవి. కాబట్టి ఫలానిది అని నేను చెప్పలేను, నాకు అన్నీ సమానమే. ఓకే, మీ ఫేవరెట్ డైలాగ్? అట్లా డైలాగ్ నేను సడన్గా చెప్పలేను. చెప్పలేదు. ఓకే, అసలు మీకు నాటకాల నుంచి సడన్గా మీరు మూవీస్కి వచ్చారు? చెప్పలేను అంటే అనుభూతి చెంది చెప్పేదే డైలాగు. 1, 2, 3 అన్నట్టు చెప్పకూడదమ్మా. ఓకే, ఒక ఫీల్తో చెప్తేనే ప్రేక్షకుడు మెచ్చుతాడు. అవును, నాకేదో గుర్తున్నది నేను ఇప్పుడు చెప్తే కరెక్ట్ కాదు. అవును, అంతే. ఆల్రెడీ నేను మీ డైలాగ్స్ కొన్ని ఉన్నాను. మనం కొన్ని జీలో మీరు ఒక డైలాగ్ చెప్పారు దేశభక్తి గురించి, ఆ డైలాగ్ అయితే నాకు ప్రాపర్గా గుర్తులేదు, బట్ ఆ రోజు అయితే అందరూ స్టేజ్ మొత్తం లేచి క్లాప్స్ కొట్టి చాలా ఇంప్రెస్. అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయంలాగా అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని చెప్పడం జరిగింది. అవును, ఆ రోజు నేను కూడా ఆ షోలో ఉన్నాను. సో ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ డైలాగ్ విని. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మీ ఫస్ట్ మూవీ ఎలా వచ్చిందమ్మా, ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ మూవీ అంటే ఎప్పుడో సర్పయాగానికి ముందు సప్తపది అని ఒక సినిమా చేశానమ్మా, కె విశ్వనాథ్ గారి దాంట్లో. అది అందులో అల్లు రామలింగయ్య గారి కూతురు క్యారెక్టర్ చేశాను నేను. చాలా చాలా సంవత్సరాల ముందు ఇది. ఝాన్సీ గారు నాకు మదరు, అల్లు రామలింగయ్య గారు ఫాదర్ అనమాట. చిన్న క్యారెక్టర్ అది. సో
ఫస్ట్ మూవీ అని లెక్కగా చెప్పాల్సి వస్తే అదే. కానీ నేను స్థిరంగా సినిమా చెయ్యాలి, సినిమా ఆర్టిస్ట్గా ఇక్కడ నిలబడాలి అని వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ మూవీ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సర్పయాగం. ఆ సర్పయాగం సినిమా నన్ను నిలబెట్టింది, నాకు ఒక మంచి దారి చూపించింది, అంటే ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది అని మంచి ప్రొడ్యూసర్స్ నాకు ఒక 10 అవకాశాలు ఇవ్వడానికి ఆ సినిమా, ఆ ప్రొడక్షను, అందులో పనిచేసిన మా ఆర్టిస్టులందరికీ మంచి అవకాశం దొరికింది. దట్ నన్ను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసి, నాటకరంగం నుంచి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన పరుచూరి బ్రదర్స్, దానికి డైరెక్టర్ గారు సర్పయాగం సినిమాకి పరుచూరి గోపాలకృష్ణ గారు, బ్రదర్స్ ఇద్దరు రైటర్స్, గోపాలకృష్ణ గారు డైరెక్టరు, రామానాయుడు గారు ప్రొడ్యూసర్ గారు, శోభన్ బాబు గారు అందులో మెయిన్ క్యారెక్టరు, కథకి నాయకుడు, మంచి క్యారెక్టర్ మీకు తెలుసది. సో అందులో నేను యాక్ట్ చేయడం నా అదృష్టం. అందులో చాలా చాలా నాకు అదృష్టాలు దక్కాయి. ఒక నగేష్ గారు, నూతన్ ప్రసాద్ గారు, శోభన్ బాబు గారు, ఇంతమంది కలయిక, ఒక పక్క పరుచూరు బ్రదర్స్ వాళ్ళు నన్ను కావాలని సెలెక్ట్ చేసి సినిమాకి ఇండస్ట్రీకి పరిచయం చేయడం, అవన్నీ అదృష్టాలు నాకు. పరుచూరి బ్రదర్స్ గురించి ఒక ఒక మాటలో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి? పరుచూరి బ్రదర్స్ ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను అసలు లేనమ్మా, నేను అసలు లేను. శివపార్వతి అనే పదం సినిమా ఇండస్ట్రీలో వినిపించేది, కనిపించేది కాదు. నాటకం వేసుకుంటూ అలా 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 ఏం జరిగేదో అది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాటకానికి కొంచెం స్పాన్ ఉంటుంది, కొద్ది స్పాన్. అందులో నా ఏజ్లో ఉన్నంత వరకు నేను హీరోయిన్గానే చేశాను అన్ని నాటకాలు. మదర్ అనేది చేసింది ఒకే ఒక్క నాటిక, అది కూడా సర్పయాగం సినిమాకి ముందు, ఇండస్ట్రీకి రాబోయే ముందు నేను చేసిన ఫస్ట్ ప్లేలెట్, అంటే మదర్గా చేసింది. అది తప్ప మిగతా అవన్నీ హీరోయిన్సే, చలాకీగా ఉన్నా, అందంగా ఉన్నా, విగర్స్గా ఉన్నా, ఎలా ఉన్నా హీరోయినే. సో హీరోయిన్ కొంతకాలానికి ఫేడౌట్ అవుతుంది ఏ రంగంలోనైనా, అంటే నాటక రంగంలోనైనా సినిమాలోనైనా. సో కొంత ఫేడౌట్ అయిన తర్వాత అంత ఇది ఉండేదో ఉండదో నాకు తెలియదు. కరెక్ట్గా ఆ టైంకి నేను సినిమా ఇండస్ట్రీకి రావడం, మదర్ క్యారెక్టర్స్ నేను సెలెక్ట్ చేసుకోవడం, నేను సెలెక్ట్ చేసుకోవడం అనడం కంటే నన్ను సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగాయి. సో అది